హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ చికెన్ పకోడీ ఎగ్ వేయకుండానే చికెన్ పకోడీని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా అయితే ఇక్కడ చికెన్ని తీసుకున్నాను బోన్ ఉన్న చికెన్ని తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి అప్పుడే పకోడి అనేది టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు స్పైసీకి సరిపడే కారం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం నైతే వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఫుడ్ కలర్ని వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఈ పీసెస్కి ఈ మసాలా పట్టే విధానంలో అయితే మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న ఒక సిక్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలండి ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత చికెన్ పకోడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర టైం లేనట్టయితే ఒక ఇరవై నిమిషాల పాటైనా మ్యారినేట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు అయితే బియ్యం పిండిని వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోవర్ని వేసుకోవాలి కార్న్ ఫ్లోవర్ లేనట్టయితే మైదా పిండినైనా వేసుకోండి కార్న్ ఫ్లోర్ వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది చూడండి ఈ పీసెస్కి ఈ పిండినంతా పట్టియ్యాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ని ఇలా జీలకరించి మరొకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ అవర్స్ పాటు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నానండి ఓవర్నైట్ చేసుకుంటే మ్యాగ్నెట్ అనేది ఇంకా క్రిస్పీనెస్ అనేది వస్తుంది చూడండి ఇలా మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఈ పకోడీని ఇలా వేసేసుకోవాలి పకోడీ వేస్తున్నప్పుడు స్పేస్ అనేది కాస్త ఉండాలి లేదంటే పకోడీ అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత అప్పుడే టర్న్ చేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలి ఈ చికెన్ పకోడి కాలడానికి టైం కాస్త ఎక్కువగానే పడుతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే స్టవ్ సిమ్ములోకి పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ రెండు వైపులా బాగా కాల్చుకోండి ఇలా మొత్తం కాలిన తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోండి చాలా సింపుల్ అండి మ్యారినేట్ చేసుకోవడమే కాస్త ఆలస్యం కానీ పకోడీ అయితే చాలా సింపుల్ తప్పక ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మిగతాయి కూడా ఇందులోనే వేసేసుకోండి ఇలా కాస్త ఆయిల్ అనేది వేడవ్వనివ్వాలి ఆ తర్వాత పకోడీ అనేది వేయాలి ఇలా మిగతా పకోడీలని కూడా ఇలా రెండు వైపులా ఇలాగే కాల్చుకోవాలి చూడండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతే అండి చికెన్ పకోడీ అయితే రెడీ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ లైటన్స్కి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్